జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. మే నెలైనటువంటి 5వ మాసంలో చివరి 16 నుండి 31వ తారీఖు వరకు ఈ తిథుల వ్యవధి కాలంలో మిథున రాశి కలిగిన వారికి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు ఎక్కువగా అనర్థమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, మనసు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసినట్టుగా, మనం ఒకటి అనుకుంటే ఎదురు ఒకటి అయినట్టుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యే పరిస్థితులు ఈ సమయకాలంలో ఉన్నాయి. అంటే మనం ఏదైనా ఒకరితో సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నా, పలానా ఇంటయంలో ఈ స్థలమో ఈ భూమో ఇల్లు కొనాలనుకున్నా, తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు రమ్మని కబురు పెట్టడం, ఇంకా తెల్లారితే పోయి భయాన్ని ఇవ్వటము కొనటము ఈ తరహా పనులు ఎట్లాగైతే ఉంటాయో, తీరా అడిగి పోయిన తర్వాత వాళ్ళు మనకి సరిగ్గా రెస్పాన్స్ అవ్వకపోవటం, మనకి ఇష్టం లేదని చెప్పటం, గొడవలు అవ్వటం, ఇది మనసు కూడా తెలిస్తే దైవం కూడా తెలిసినట్టు. ఇంకొన్ని సందర్భాలు ఏంటంటే ఎవరైనా మనకి ఒక బలమైన సమస్య గురించి సహాయం చేస్తామని మాటిచ్చి తీరా దాన్ని దగ్గరికి రాగానే గంటల వ్యవధి కాలంలో మనం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వేయటం, ఫోన్ ఎత్తకపోవటం, సమాధానం చెప్పకపోవటం, అప్పటి వరకు సమాధానం ఉందన్న మనిషి తర్వాత నువ్వెవరో ముక్కుమో అని తెలియదు అనేటటువంటి స్థితిలో మాట్లాడతాం. ఇది కూడా మనం ఒకటి తెలిస్తే కాలం ఒకటి చేసినట్టుగా, ఇలాంటి మనం ఒకటి అనుకోని ముందుకు వెళ్తే దానికి వేరే కోణంలో ఎదురయ్యేటటువంటి సంఘటనలు ఈ సమయకాలంలో మీకు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికని కొంతవరకు మీరు డబ్బు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా, అంటే పెట్టినటువంటి డబ్బుకు సరైనటువంటి అర్థం లేని ఖర్చులు, కొంతమంది ఉద్యోగాల కోసమనో కొంతమంది వ్యాపారాల కోసమనో, అంటే ఏదో ఒకటి మన బతుకు తిరుగు కోసం ముందు ప్రయత్నం చేస్తే అవుతుంది కదా అని దృఢ నమ్మకం పెట్టుకొని చేయటం, తీరా అది పెట్టినటువంటి ఖర్చుకి ఫలితం ఉండదు, చేసేటటువంటి దానికి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, అనవసరంగా చేశామా అన్నటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి ప్రభావాలు ఈ సమయకాలంలో ఉన్నాయి. దానికని ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయంలో ముఖ్యంగా వృధా ఖర్చులతో కూడినవి, అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో పెట్టుకొని వాటిని అమలుపరిచి బొక్కబారులు పడేటటువంటి పరిస్థితులు ఈ సందర్భంలో మీకు జరుగుతాయి. కాబట్టి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో జాగ్రత్తలో ఆలోచించి నిర్ణయం తీసుకొని నడవటము, కాస్త ఆశించి ఫలితాన్ని ఆశించి చూసుకోవాలి, కొంచెం వెనక ముందు ఆలోచన చేస్తూ ప్రతి విషయంలో ముందుకు వెళ్ళగలిగితే మంచిది. కుటుంబ వ్యవహారాలు కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది. ఇంకా వ్యాపార ఉద్యోగం అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా కాస్త వెనక ముందుగా ఉంటుంది. కుటుంబంలో మాత్రము భార్య పిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన పనులు, అలాగే శుభకార్యక్రమాలు, బంధుమిత్రులు ప్రయాణాలు మాత్రం అనస్పెక్టెడ్గా వెళ్లాల్సి ఉంటుంది. ఈ రాశి కలిగిన వారికి మాత్రము కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. మితిమించినటువంటి ఆలోచనలు, ఆశయాలు పెట్టుకోవడం కన్నా ప్రస్తుత కాలం ఎలా దాటాలంటే దాని గురించి చూసుకుంటే మంచిది. ఇక ఈ రాశి కలిగిన వారికి ఈ మాసమైనటువంటి 23వ తారీఖు వరకు ముఖ్యమైన పనులు చేయటం ఆపి 23 తదుపరి తర్వాత చేసుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. సర్వేజన సుఖనుభావం. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా
మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.